వెలగని విద్యుత్ దీపాలతో కొండ్రాపేట మండలం వడ్డిమల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్డిమల గ్రామంలో 100,000 రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్లు గత కొద్ది నెలలుగా రిపేర్ కు గురైనప్పటికీ వాటిలో బల్బులు మార్చకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50,000 రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఐమాస్ విద్యుత్ దీపాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వడ్డిమల గ్రామ శివార్లోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద, పల్లె ప్రకృతి వనాల వద్ద చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. రానున్న బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతం వేడుకలు నిర్వహించుకుంటారు. ఇప్పటికైనా ఐమాస్ లైట్ల ఏర్పాటు విషయంలో శ్రద్ధ వహించి రిపేర్ చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై స్థానిక ఎంపీడీఓను, గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా సమస్య తమ దృష్టికి రాలేదని, వెంటనే సంబంధిత అధికారుల సిబ్బందికి సమాచారం అందించి ఐమాస్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.